बाबा की जय। अवतार महर बाबा की जय। अवतार महर बाबा की जय। जगति सृष्टि जगन ज्ञान मूर्ति जीवन जल्लने प्रेम राशि जगमु हरि सुने दिव्य से कीर्तुडु सगुण रूपंबु दाचने सर्वमयुडु अति मेहरु बाबा जी ने
मोक्ष प्रदाय दया करो मौन स्वरूप मुनि जन रंजित मोक्ष प्रदाय दया करो दया करो अवतार मेहरो दया करो भगवान दया पढ़न अवतार मेहर बाबा की जय मेहरो मेहर बाबा सौरी
परमात्मा अंतर्यामी सगुण सागारी जय मेहरावतारी सगुण सागारी जय मेहरावतारी मेहरू मेहर बाबा श्री नाम मधुरम मधुरम जय बाबा जय मेहरू बाबा जय बाबा जगति की शोभा जय बाबा जगति की शोभा स्मरण अनुनित्यों नि प्रेम केदा करुणे भव चरणम मा प्रणिधि कदा स्मरण अनुनित्यों नि प्रेम केदा करुणे भव चरणम मा प्रणिधि कदा కలిగించు తుది శ్వాసను మాన్య స్మరణం కలిగించు తుది శ్వాసను మాన్య స్మరణం పరంధామ పరమాత్మ శరణం శరణం పరంధామ పరమాత్మ శరణం శరణం మేహేరు మేహే బాబా జై బాబా జై మేరు బాబా జై బాబా జగతికి శోభా జై బాబా జగతికి శోభా మరణం సంభవమే ప్రతి జీవికి సత్యం మరణం మరి ఒక జన్మకు జీవన గతియే మరణం సంభవమే ప్రతి జీవికి సత్యం మరణం మరి ఒక జన్మకు జీవన గతియే ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రభు విచ్చిన జ్ఞానం ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రభు విచ్చిన జ్ఞానం గతి తప్పకు మది వీడకు పరాత్పరుని జ్ఞానం గతి తప్పకు మది వీడకు పరాత్పరుని జ్ఞానం జై బాబా జై మేరు బాబా జై బాబా జగతికి శోభా జై బాబా జగతికి శోభా అవతార్ మెహర్ బాబా జీ జై బాబా కీ జై జై బాబా ఇవాళ మనమందరము ఒక వింత విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. ఏమిటిదంటే మనిషిని చూసి మనిషి భయపడేటువంటి ఒక వింత పరిస్థితి. అతడు మనకు స్నేహితుడు కావచ్చు, ఇతుడు కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, మనలో ఒకడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంతకుముందు మనం ఎంతో అజ్ఞానించినటువంటి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తిని కూడా మనం సందేహించాల్సినటువంటి ఒక వింత పరిస్థితిలో ఉన్నాం. ఇది ఒక రకంగా మన కర్మానుభవమే. మనం చేయనటువంటి పనికి, మనం చేయనటువంటి కర్మకి ఫలితం మనం అనుభవిస్తున్నాం ఏమిటి అని మనం అనుకోవచ్చు. ఇది ఎక్కడో జరిగినటువంటి పని, ఈ పని వల్ల దాని ఫలితం మనమందరం అనుభవిస్తున్నాం ఏంటి అని మనం అనుకోవచ్చు. అయితే బాబా చెప్పింది ఏంటంటే ఇది వ్యక్తి కర్మ కావచ్చు, సమిష్టి కర్మ కావచ్చు, ఏమైనా కావచ్చు, సమూహ కర్మ. ఇది సృష్టి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా కొన్ని నియమాల ప్రకారం నడుస్తూ ఉంటుంది. కర్మ నియమాల ప్రకారంగా ఒక సమూహం వాళ్ళ దుష్కర్మల ఫలితంగా ఏర్పడినటువంటి ఆ పరిస్థితిని మిగతా సమూహం కూడా అనుభవించవలసిందే. ప్రపంచం అంతా, సృష్టి అంతా ఒక నియమానుసారం నడుస్తుంది. ఆ నియమాన్ని కనుక మనం భగ్నం చేసినట్లయితే ఆ సృష్టి లేదా ప్రకృతి మనల్ని భగ్నం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది. ఇంతకుముందు అయితే మనం ఇలాంటి సహవాసులన్నీ అందరూ ఒక దగ్గర కూర్చొని చక్కగా ఒకరితో ఒకళ్ళు సంభాషణ ఇంటరాక్ట్ అవుతూ చేసుకునేటువంటి సహవాసం ఇవాళ విర్చువల్ సహవాసం అనే పేరుతోటి ఆన్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది. సరే, భగవత్ సంకల్పం ఇది. సరే, ఇప్పుడున్నటువంటి టాపిక్లో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా, కలియుగ అవతారుడైనటువంటి మెహర్ బాబా 25 జూలై 10వ తారీఖున ఆరంభించినటువంటి
అనుసరించినటువంటి ఒక మహామౌనవ యొక్క 96వ వార్షికోత్సవానికి మనం అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా బాబా ఏం చెప్పారంటే, ఎందుకు బాబా మౌనం వహించారు? బాబా ఏం చెప్పారంటే, నేను మేల్కొల్పుటకే కానీ బోధించడానికి రాలేదు. బోధించడం అంతా అయిపోయింది ఇదివరకే. గత అవతారాల్లో అనేక విషయాలు ప్రపంచ మానవాళికి నేను చెప్పాను. దయ, ప్రేమ, కరుణ, సచ్చీలత, నిర్మలత్వము, ఇలాంటి మాటలన్నీ కూడా ఇవి చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. కానీ మానవుడు ఈ బోధనలన్నిటినీ కూడా పెడచేయని పెట్టేశాడు. ఏం చేశాడు? నిస్వార్థంగా ఉండాల్సినటువంటి మానవుడు స్వార్థపరుడైనాడు, ద్వేషానికి అతీతంగా ఉండాల్సినటువంటి వాడు ద్వేషపూరితుడైనాడు. తన స్వార్థం కోసం, తన అసూయ కోసం ద్వేషాన్ని బాగా నింపుకొని ప్రపంచ సమాజం పైన భగవంతుడి పేరుతోటి యుద్ధాలు చేసి సర్వనాశనానికి కారణమైనాడు, ప్రపంచ వినాశనానికి కారణమైనాడు. అందుచేత భగవంతుడి యొక్క మాటలన్నింటినీ మానవుడు పెడచేయని పట్టడం వల్ల ఇక బోధనలు కాదు, మేల్కొల్పడం కోసమే నేను వచ్చాను. అందుకనే మౌనం వహిస్తాను. ఈ అవతారంలో 1925 జూలై 10వ తేదీన మౌనాన్ని ఆరంభించడానికి ముందు చివరిసారిగా ఒక వెర్బల్ డిస్కోర్స్ ఇచ్చారు. అదే ఆయన మౌన విరమణకు ముందు ఇచ్చినటువంటి మౌఖికమైనటువంటి ఉపన్యాసం. ఆ తర్వాత కూడా బాబా ఉపన్యాసం ఇచ్చారు. మౌనాన్ని ఆచరించిన తర్వాత, పాటించిన తర్వాత అనేక సార్లు కీబోర్డు మీద లేకపోతే సెల్ల ద్వారా అనేక డిస్కోర్స్ ఇచ్చారు. కానీ వెర్బల్గా ఇచ్చినటువంటి ఆఖరి ఉపన్యాసం ఇదే. అది జూలై 1925 జూలై 1వ తారీఖున బాబా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏమిటి అంటే, బయట వాళ్ళెవరు కూడా ఈ జూలై 1వ తారీఖు తర్వాత మెహరాబాద్లోకి రావద్దు, నన్ను చూడడానికి రావద్దు అని చెప్పి మెహరాబాబా ఒక సర్క్యులర్ ఇచ్చారు. అయినా సరే పారసీక మతానికి చెందినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు బాబాని చూడటానికి జూలై 2వ తారీఖున మెహరాబాద్ వచ్చారు. సరే, బాబా వాళ్ళకి దర్శనం ఇచ్చారు. వాళ్ళతో కొంచెం పిచ్చాపాటి సంభాషణ అంతా అయింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి చర్చించిన తర్వాత బాబా వాళ్ళకి ఒక వెర్బల్ డిస్కోర్స్ ఇచ్చారు. ఇదే ఆఖరిది. మౌనం ప్రారంభించడానికి ముందు బాబా ఇచ్చినటువంటి చివరి మౌఖిక ఉపన్యాసం అది. ఏమిటి అంటే, బాబా వాళ్ళకి మనసు గురించి, శరీరం గురించి సుదీర్ఘంగా వాళ్ళకి ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఏం చెప్పారట? మానవుడి యొక్క జీవాత్మ ఏదైతే ఉందో దాని సంస్కారాలను రద్దు చేసుకోవడానికి రెండు సాధనాలు అది వాడుతూ ఉంటుంది. ఆ రెండిట్లో ముఖ్యమైనటువంటిది మనసు, ఆ తర్వాత శరీరము. శరీరం అనేటువంటిది నిరంతరం మారుతూ ఉంటుంది. బట్టలు మార్చినట్టుగా ఆత్మ శరీరాన్ని మార్చేస్తూ ఉంటుంది. ఈ జన్మలో ఆ కర్మానుభవం అయిపోగానే శరీరం వదిలిపోతుంది. కానీ మనసు మాత్రం ఆత్మను చివరిదాకా అంటిపెట్టుకునే ఉంటుంది, మనోనాశనం అయ్యేదాకా. ఈ కర్మానుభవం కోసం శరీరం ఉపయోగించేటువంటి సాధనాల్లో ఒకటైనటువంటి శరీరం నశించిపోయేటువంటిదే. కాబట్టి ఈ శరీరాన్ని గురించి నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు. నశించిపోయేటువంటి ఈ శరీరాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలా అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక వేలు తెగిపోయింది అనుకుందాం, లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కాలో మరొకటో మరొకటో వైకల్యాన్ని పొందిని అని అనుకుందాం. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కొంతసేపు బాధపడతాడు. అయ్యో, వేలు తెగిపోయింది, లేకపోతే కాలు వైకల్యాన్ని పొందింది, శరీరంలో ఫలానా వైకల్యాన్ని పొందింది అనేటువంటి బాధ చింతన కొంతసేపు ఉంటుంది. తర్వాత మర్చిపోతాడు. ఎలా మర్చి ఎందుకు మర్చిపోతాడంటే, ఎప్పటికైనా ఈ శరీరాన్ని వదిలిపెట్టేటువంటిదే కాబట్టి దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భావం అతను కలుగుతుంది. దాని గురించి అతను మర్చిపోతారు. అలాగే ఈ శరీరం నశించిపోతుంది అనేటువంటి భావం నిరంతరం నీకు కలిగి ఉండాలి. ఈ శరీరం చలనంలో ఉన్నంతసేపు, వైబ్రేషన్లో ఉన్నంతసేపు, యాక్టివ్గా ఉన్నంతసేపు ఈ శరీరాన్ని దేనికోసం నువ్వు ఉపయోగించాలని ఆయన అంటే, మూడు నోబుల్ కాజెస్కు ఉపయోగించాలి అని చెప్పారు బాబా. ఏమిటా నోబుల్ కాజెస్ అంటే, ఒకటి ఈ శరీరాన్ని భగవంతుడి కోసం ఉపయోగించు, రెండు సద్గురువుల కోసం, సాధువుల కోసం ఉపయోగించు, మూడవది సమాజం కోసం ఉపయోగించు అన్నారు. భగవంతుడి కోసం, సద్గురువుల కోసం ఈ శరీరాన్ని ఉపయోగించడం అనేటువంటిది మనకి ఎప్పుడు కానీ బోధపడదు. భగవంతుడికి ప్రార్థన చేస్తూనే ఉంటాం, పూజ చేస్తూనే ఉంటాం, అన్ని చేస్తూనే ఉంటాం. కానీ అది నిజమైనటువంటి భగవత్ సేవ కాదు. నిజమైనటువంటి భగవత్ సేవ ఎలా ఉంటుంది అనేది బాబా చెప్పారు. అది వేరే విషయం. ఇక సాధు సద్గురువులు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. మన కర్మ పరిపక్వం అయితేనే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అప్పుడు కానీ వాళ్ళని సేవ చేయడానికి మనకు అవకాశం ఉన్నాం.
ఇంకా మూడవది మనకు తప్పనటువంటిది ఎప్పుడు చేసేటువంటిది సామాజిక సేవ. ఈ సామాజిక సేవ అంటే ఏంటి, నువ్వు నువ్వు లేకుండా సమాజం లేదు, ముందు నువ్వు నీ తర్వాత నీ కుటుంబం నీ తర్వాత నీ చుట్టూ ఉండేటువంటి సమాజం. ఈ అన్నిటికీ కలిపి నువ్వేం చేయాలంటే మంచి పనులు మాత్రమే చేయాలి, చెడు పనులు చేయకూడదు. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అందరినీ సంతోషంగా ఉంచగలిగినటువంటి సత్కర్మలను మాత్రమే నువ్వు చేయాలి ఈ శరీరంతో. దీని ఉపయోగం అంటే ఎందుకంటే శరీరం అనేటువంటిది వేదనాభరితమే, వేదన కోసమే ఈ శరీరం ఉన్నంతసేపు వేదన తప్పదు. కానీ ఈ వేదనతోటి నువ్వేం చేయాలంటే ఈ వేదన మర్చిపోయి ఈ శరీరం అశాశ్వతం అనుకుని నువ్వు చేయవలసింది ఏంటంటే సమాజానికి మంచి చేస్తూ ఉండాలి. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అందరినీ సుఖంగా శుభ్రంగా ఆనందంగా ఉంచాల్సినటువంటి ప్రక్రియ నువ్వు చేయాలి. ఈ మంచి పనులకు మాత్రమే నీ శరీరాన్ని ఉపయోగించాలి, నువ్వు చెడు పనులకు ఉపయోగించకూడదు అని. మరి అయితే ఈ శరీరాన్ని ఉపయోగించాలంటే మనకు ఏం కావాలి అంటే మనసు దీన్ని డిక్టేట్ చేస్తుంటుంది. ఆత్మని ఆవరించి ఉండేటువంటి మనసు ఈ శరీరం ఎలా పనిచేయాలో అది చెప్తూ ఉంటుంది. ఏం పనిచేయాలో చెప్తుంది, ఎవరికి ఏం చేయాలో. జన్మ జన్మల్లోనూ ఆత్మను నిరంతరంగా అంటిపెట్టుకుని ఉండేటువంటిది మనసు. శరీరం వదిలిపోయి కొత్త శరీరం వస్తుంది, కానీ మనసు మాత్రం నిరంతరంగా ఆత్మతోటి అనుసంధానం అయ్యే ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. ఈ మనసు ఏం చేస్తుంది అంటే ఆలోచనలు కలిగిస్తుంది, కోరికలను కలిగిస్తుంది, తద్వారా శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. మరి మంచి పనులు చేయడానికి ఈ మనసు ఎప్పుడూ అంగీకరించదు, స్వార్థాన్నే ప్రేరేపిస్తుంటుంది. సంస్కారాలను పోగు చేసేటువంటి ఒక సాధనం ఈ మనసే కాబట్టి మనసు అనేది ఎప్పుడూ మనిషిని మిస్డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అంచేత బాబా ఏం చెప్పారంటే నీ మనసుని నీ స్వాధీనంలో పెట్టుకోవాలి నాయన, మనసును నువ్వు నిర్దేశించేలా ఉండాలి, మనసును నశింపజేసుకోవాలి. మనసు నిన్ను నిర్దేశించడం కాకుండా నువ్వు మనసును నిర్దేశించేలాగా ఆ మనసుకు నువ్వు తర్ఫీదు ఇవ్వాలి. అలా తర్ఫీదు ఇచ్చినటువంటి మనసు ఏం చేస్తుంది అంటే మంచి పనులకు సహాయం చేస్తుంది. అలా కాకపోయినట్లయితే నీ చేత చేయకూడని పనులన్నీ చేయించేస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీ మనసుని నిరంతరం నీ ఆధీనంలో ఉంచుకోవాలి, దాన్ని నిర్దేశించాలి, నీ శక్తి యుక్తులన్నింటినీ ఉపయోగించాలి. మనసుకు నాలుగు రూపాలు ఉన్నాయి, మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటి నాలుగు భ్రమలు ఉన్నాయి, దానికి నాలుగు వికల్పాలు ఉన్నాయి. కానీ మనసు ఏం చేస్తుంది, బుద్ధి చిత్తము అనేటువంటి రెండు జ్ఞానేంద్రియాలని విచక్షణ జ్ఞానాలను ఉపయోగించకుండా అహంకారాన్ని మాత్రమే తీసుకుని తనకు తోచిన విధంగా చేయిస్తుంది. ఈ బుద్ధిని చిత్తాన్ని పక్కన పెట్టేసేసి అంచేత బాబా ఏం చెప్పారంటే బుద్ధిని చిత్తాన్ని నువ్వు ఉపయోగించి ఈ రెండింటిని ప్రేరేపించి నీ మనసులో ఉండేటువంటి అహంకారాన్ని పక్కన పెట్టించేసి మనసుని నీ కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే నువ్వు సమాజంలో మంచి పనులు చేయగలుగుతావు, ఈ శరీరంతో చేయవలసినటువంటి కార్యాలన్నీ సత్కర్మలన్నీ చేయగలుగుతావు. కాబట్టి మనసును నువ్వు అదుపులో పెట్టుకోవాలి అని చెప్పారు. మరి మనసును అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి దానికి అంటే ఏమిటనమాట, ఆత్మ మనసు ఒకదానితో ఒకటి విడిపోకుండా ఉన్నటువంటి స్థితిలో మనసును మాత్రం పక్కన పెట్టడం ఎలా సాధ్యమవుతుంది అంటే మనసుకు ఆహారం వేయడం మానేయమన్నారు. నువ్వు మనసుకి నిరంతరం ఫీడ్ చేయడం మానే. ఏంటి మనసుకు నువ్వు ఫీడ్ చేసేదంటే మనసుకి ముఖ్యమైనటువంటి ఆహారం కోరికలు ఆలోచనలే కదా. ఈ కోరికల్ని ఆలోచనల్ని నువ్వు నిరోధించుకుంటూ ఉండాలి. వచ్చినటువంటి కోరికని ఆలోచనల్ని వాటిని కట్టడి చేసుకుంటూ నిరోధించుకుంటూ ఉన్నట్లయితే దానికి ఆహారం అందక బక్కచిక్కిపోతుంది. అదే సమయంలో నువ్వేం చేయాలి, ఆత్మకు ఆహారాన్ని పడేయాలి. ఏమిటి ఆత్మకు ఆహారం అంటే మానవుడికి వెన్న రొట్టె ఎలా ఆహారమో ఆత్మకి మౌనము ఏకాంత వాసము రెండు ఆత్మకు పరమ ఆహారాలు అని చెప్పారు. ఇవి ఏం చేస్తాయంటే ఆత్మకి పరతత్వాన్ని రుచి చూపిస్తాయి, ఆత్మకు స్వజ్ఞానాన్ని కలిగిస్తాయి. ఏంటవి, మౌనము ఏకాంతవాసం. మౌనం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే కేవలం మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మౌనం కాదు, అది నిశ్శబ్దం అంతే. మౌనం వేరు, మౌనంలో విలువలు వేరు. నిశ్శబ్దం అంటే ఏమిటి, మౌనంలో ఉండేటువంటి మొదటి ప్రక్రియ నిశ్శబ్దమే. నిశ్శబ్దం అంటే ఏంటి, ఇప్పుడు క్లాసులో పిల్లలు ఉన్నారు, వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు, మాస్టర్ ఏం చెప్తాడు, రే మాట్లాడకండిరా అంటారు, వినరు, బెత్తం చూసుకొని చూపించి మాట్లాడకండిరా వెదవల్లారంటారు, అప్పుడు వీళ్ళు మాట్లాడకుండా కూర్చుంటారు. కానీ వీళ్ళు నాలుగుతో మాట్లాడరు, కానీ కళ్ళతోటి వాటితోటి సంజ్ఞ చేసుకుంటూనే ఉంటారు. అంటే ఏమిటనమాట, ఈ మనసు ఈ నాలుగును ఉపయోగించడం మానేసి మళ్ళీ ఆలోచనల్ని వాటిని మిగతా ఇంద్రియాలను ఉపయోగించుకొని నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇది మౌనం కాదు, ఇది నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే శబ్దం అనే మాటకు వచ్చాం కాబట్టి అసలు శబ్దం అంటే ఏమిటో చూద్దాం.
ప్రపంచం మొత్తం సృష్టి మొత్తం శబ్దం ద్వారానే వచ్చిందనేటువంటిది అందరూ చెప్పినటువంటి మాట. ఏ మతస్థులైనా ఎవరైనా కూడా చెప్పింది మొట్టమొదట సృష్టిలో ఉన్నటువంటిది శబ్దమే, శబ్దం ద్వారానే సృష్టి జరిగింది అని చెప్తారు. ఇది ఏ శబ్దం అంటే ఇది బ్రహ్మనాదము లేదా నిశ్శబ్ద శబ్దము. ఆ నిశ్శబ్ద శబ్దంలో నుంచే ఈ సృష్టి అంతా పుట్టింది, ఈ బ్రహ్మనాదం పుట్టింది. బ్రహ్మనాదం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఓంకారం నుంచి పుట్టింది అంటారు. ఈ ఓంకారం అనేటువంటిది, ఓం అనేటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరాత్పర పరబ్రహ్మ స్వరూపుడై నిత్యలానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు అయినటువంటి భగవంతుడు సదాశివ స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా వచ్చినటువంటిది ఈ ఓంకార శబ్దము అని చెప్తారు. ఈ ఓంకార శబ్దం ద్వారా బ్రహ్మనాదము, బ్రహ్మనాదం అనేటువంటి దానికి ఇంకో పేరు కూడా ఉంది, నాద బ్రహ్మం అని శబ్ద బ్రహ్మం అని అంటుంటారు వాటిని. ఈ బ్రహ్మనాదం ద్వారా సృష్టి ఆవిర్భవించింది, ప్రపంచము విశ్వం అంతా కూడా ఈ నాదం ద్వారా అంటే శబ్దం ద్వారానే ఆవిర్భవించింది, శబ్దం యొక్క ప్రతి శక్తి. అయితే ఇక్కడ శబ్దంలో మళ్ళీ మనం మూడు రకాలు ఉన్నాయండి. శబ్దం అంటే ఇహశబ్దము, పరశబ్దము, పరమార్థ శబ్దము. ఇహశబ్దం అంటే ఏమిటి? ఈ లోకంలో లౌకికమైనటువంటి మాటలు మాట్లాడడం మనం, మనకు కావాల్సినవి, మనం ఇచ్చే అవసరాల కోసం, పక్క వాళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి, ఇందులో మళ్ళీ రకాలు, మంచి మాటలు, చెడ్డ మాటలు, ఇష్టం కలిగించే మాటలు, కష్టం కలిగించే మాటలు, అనేక రకాలైనటువంటి మాటలు. ఈ లోకంలో ఇహపరంగా మనం లౌకికంగా వాడేటువంటి శబ్దాలన్నీ ఇహపరమైనటువంటి శబ్దాలు. ఈ శబ్దాల ద్వారానే, ఈ మాటల ద్వారానే మనం మంచి చెడు సంస్కారాలు సంపాదించుకొని మళ్ళీ ఇస్తుంటాం. ఇంకోటి పరమైనటువంటి శబ్దాలు. ఈ శబ్దాలు ఏమిటి? భగవంతుడి గురించి మాట్లాడడం, భగవంతుడి గురించి పాటలు పాడడం, ఆయన ధ్యానించడం వగైరా వగైరా, ఇవన్నీ పరశబ్దాలు. ఇహశబ్దాలు పరశబ్దాలు మానవుడికి చేతిలో ఉండేటువంటివి, మానవుడి యొక్క ఆధీనంలో ఉండేటువంటివి, మానవుడు చేసేటువంటివి. ఇక పరమార్థ శబ్దం అన్నారు. పరమార్థ శబ్దం అంటే ఈ బ్రహ్మనామం. ఈ బ్రహ్మ పరమశక్తివంతమైన, అత్యంత శక్తివంతమైనటువంటి ఈ పరమార్థిక శబ్దంలో నుంచే ఈ సృష్టి మొత్తం పుట్టింది. దీన్నే ట్రాన్సిడెంటల్ సౌండ్ అని కూడా అంటారు. ఈ పరమార్థ శబ్దంలో దీన్నే మళ్ళీ శబ్ద బ్రహ్మ అని కూడా అంటారు. ఈ శబ్ద బ్రహ్మలో మళ్ళీ రెండు స్థితులు ఉన్నాయండి. ఒకటి అశబ్ద బ్రహ్మ, రెండవది నిశ్శబ్ద బ్రహ్మ. అశబ్ద బ్రహ్మ అంటే అసలు ఏ రకమైనటువంటి శబ్దం లేనటువంటి ఒక మహాశూన్య స్థితి, నిర్గుణము, నిరాకారము, నిర్వికల్పమైనటువంటి ఒక మహాశూన్య స్థితిలో ఉన్నదాన్ని, ఏ శబ్దం లేని దాన్ని అశబ్ద బ్రహ్మ అన్నారు. ఇక రెండవది శబ్ద బ్రహ్మ. శబ్ద బ్రహ్మ అంటే ఏంటండి? శబ్ద బ్రహ్మలో శబ్దం ఉంది, అశబ్ద బ్రహ్మలో ఏ రకమైనటువంటి శబ్దం లేదు, అది శూన్య స్థితి. శబ్ద బ్రహ్మలో శబ్దం ఉంది. బాబా దీన్నే సౌండ్లెస్ సౌండ్ అన్నారు, సౌండ్లెస్ సౌండ్. ఈ నిశ్శబ్ద బ్రహ్మలో శబ్దం ఉంది, కానీ అది ఎలా ఉంది అంటే ఈ నిశ్శబ్ద బ్రహ్మ ప్రపంచంలో ఉండేటువంటి మిగతా శబ్దాలన్నిటినీ కూడా తనలో విలీనం చేసుకుని డైజెస్ట్ చేసుకునేంత గొప్ప స్థాయిలో నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఈ నిశ్శబ్ద బ్రహ్మస్థితిలో ఉండేటువంటి వాళ్ళకి ఏం వినిపిస్తాయంటే ఈ లోకంలో ఉండేటువంటి సౌండ్స్ ఏమి వినిపించవు నాయన. ఈ సౌండ్స్కి అతీతమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతి కలిగినటువంటి ఒక గొప్ప బ్రహ్మనాదం ఆ నిశ్శబ్ద శబ్దంలోంచి మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ యోగులకు, దాన్ని సాధన చేసేటువంటి వాళ్ళకు ఆ నిశ్శబ్ద శబ్దం వినిపిస్తూ ఉంటుంది నిరంతరము. దీన్ని సద్గురువులు, సాధువులు, అవతారులు మాత్రమే చేయగలుగుతారు అన్నారు. నెహ్రూ బాబా తన అఖండమైనటువంటి మౌనం ద్వారా, దీన్ని మహామౌనం అని కూడా అంటారు లేదా బ్రహ్మనాద మౌనం అని కూడా అంటారు, ఈ మౌనం ద్వారా బాబా ఏం చేశారంటే ప్రపంచంలో ఉండేటువంటి ఘోషల్ని, శబ్దాలని, ధ్వనులను అన్నిటినీ కూడా తనలో స్వాలో చేసుకుని నిశ్శబ్దం చేశారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందంటే ఈ శబ్దాల బారిన పడి మానవులందరూ పీచివాళ్ళు. మరి మెహ్రా బాబా తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టి ఆ అవతార తత్వాన్ని వదిలేశారు కదా, మరి ఇప్పుడు ఆ శబ్దాలను నిశ్శబ్దం ఎవరు చేస్తున్నారనే సందేహం మనకు రావచ్చు. బాబా ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎల్లప్పుడూ ఐదుగురు సద్గురువులు ఉంటారు, యోగులు ఉంటారు,
వాళ్ళు అవతారు నుండి భూమి మీదకు పిలిచేంత వరకు, అవతారు యొక్క తత్వం మళ్ళీ భూమి మీద వచ్చేంత వరకు ఈ నిశ్శబ్ద శబ్ద యోగం ద్వారా, ఈ మహామౌన యోగం ద్వారా, బ్రహ్మనాద యోగం ద్వారా ఈ శబ్దాలన్నింటినీ నిశ్శబ్దం చేస్తూ ఉంటారు. అంటే యోగులకు అవతార పురుషులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఈ నిశ్శబ్ద బ్రహ్మస్థితి అందరికీ సాధ్యం కాదు, యోగులకి అవతార పురుషులకు మాత్రమే సాధ్యమవుతుంది. అవతారుడు మళ్ళీ భూమి మీదకి వచ్చేంతవరకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి శబ్దాలన్నింటినీ లయం చేసేటువంటి నిశ్శబ్ద బ్రహ్మస్థితి ఎవరికి ఉంటుంది అంటే ఈ సద్గురువులకు, యోగులకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారట, ఈ శబ్దాలన్నింటినీ నిశ్శబ్దం చేసి ప్రపంచ మానవాళికి వీటి ద్వారా విపత్తు కలగకుండా కాపాడుతూ ఉంటారు. అసలు శబ్దం ఏంటి, మానవుడికి విపత్తు కలిగించడం ఏంటి అనుకుంటే, గట్టిగా ఒకసారి శబ్దం వినిపిస్తే మన చెవులు ఏమవుతాయండి, వెయ్యని పోతాయి. అలాంటిదే ప్రపంచంలో ఉండే రోదనలన్నీ అక్కడే ఉంటే, లయం కాకుండా అక్కడే ఉంటే ఏమవుతుంది, అసలు లయం కాకుండా ఎలా ఉంటాయండి మనకు సందేహం రావచ్చు. ఉదాహరణకి మనం ఏదో ఒక మాట ఎక్కడ దూరంగా వింటాం, అది వెంటనే మనకు స్మరణకు వస్తుంది, ఓ ఇది పలానా సుబ్బారావు గారి మాట, లేకపోతే పలానా వెంకటరావు గారి మాట, ఆయన వస్తున్నాడేమో అని మీకు ఎలా తెలిసింది, అది ఆయన మాటే మీకు ఎలా తెలిసిందంటే ఆ తాలూకు శబ్దం యొక్క జ్ఞానం మన మెదడులో, మనస్సులో నిక్షిప్తమై ఉంది. అట్లాగే విశ్వానికి ఒక ఆత్మ ఉంటుంది కదా, విశ్వానికి ఒక మెదడు ఉంటుంది, అందులో ఇవన్నీ నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ కనుక ప్రకోపించినట్లయితే, శబ్దాలన్నీ ఒకసారి ప్రకోపిస్తే మానవ జీవితం కల్లోలం అవుతుంది. కాబట్టి ఈ శబ్దాలన్నింటినీ నిశ్శబ్దం చేయడానికి యోగులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు, సిద్ధులు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు ఉండే స్థితి అదే నిశ్శబ్ద బ్రహ్మస్థితి, బ్రహ్మానంద స్థితిలో ఉంటారు, మహామౌన యోగంలో ఉంటారు. ఈ మహామౌన యోగంలో ఉండేటువంటి ఈ సిద్ధులు, యోగులు, లేదా సిద్ధ పురుషులు, లేదా గురువులు, లేకపోతే మనం సద్గురువులు అనండి, ఎవరైనా అనండి, వీళ్ళందరికీ ఏమిటంటాయటంటే వాళ్ళకి ఎలాంటి వ్యాకులత ఉండదు, దేని మీద చింతన ఉండదు, అన్నిటికీ అతీతులుగా ఉండేటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వాళ్లకు మేధస్సుకు అతీతమైనటువంటి ఒక శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళలో ఉండేటువంటి ఈ మేధస్సుకు అతీతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్ సిస్టమ్ అంటారు. దీన్ని ఈ మానవుడికి ఉండేటువంటి ఈ ఎక్స్ట్రా సెన్సరీ ఏదైతే ఉందో, మేధస్సు ఏదైతే ఉందో, ఆ మేధస్సుకు అతీతమైనటువంటి ఒక శక్తి ఆయన దగ్గరికి వచ్చి చేరుతుంది. దీని ద్వారా ఆయనకి ఏమొస్తుంది అంటే, తనలో ఆయనలో ఉండేటువంటి సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉందో అది ఉద్దీప్తం అవుతుంది. దాని ద్వారా టెలిపతి లాంటి విద్యలన్నీ కూడా, అంటే ఈ మహామౌన యోగాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఈ మహామౌన యోగంలో ఎవరైతే నిరంతరంగా ఉంటూ ఉంటారో, సాధన చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క మేధశక్తి ఉద్యుక్తమై వాళ్ళకు టెలిపతి లాంటి జ్ఞానం అంతా అబ్బుతుంది. దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారట, ఎదుటి వాళ్ళ యొక్క మనసును చదవగలుగుతారు, ఎక్కడో ఉండేటువంటి మాటలను కూడా వాళ్ళు ట్యూన్ చేసి వినగలుగుతారట. అలాంటి బ్రహ్మాండమైనటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. అంతరిక్షంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి శబ్దాలన్నీ వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళు మాత్రమే వినరు, వాళ్ళ లోపల ఉండేటువంటి ఆత్మకు కూడా ఆ అనుభూతి కలుగుతుంది. అంటే ఏంటన్నమాట, ఈ మౌనం, శబ్దం, నిశ్శబ్దం, మౌనం, మహామౌనం, ఈ మహామౌనం స్థాయి గనక ఒక జీవాత్మ వెళ్ళగలిగినట్టయితే ఆ జీవాత్మ కలిగేటువంటి అనుభూతి ఏమిటి అంటే, ఇందాక చెప్పినట్టుగా మౌనం అనేటువంటి వెన్న, రొట్టె అలాంటి పదార్థాలని ఈ మౌనం అనేటువంటి మౌనం అనే ప్రక్రియ ద్వారా మనసుకి కాకుండా ఆత్మకు మనం అలవాటు చేసినట్లయితే, మనసుకి ఆహారం లేదని మానేసి ఆత్మకి ఈ మౌనం అనేటువంటి యోగాన్ని మనం అలవాటు చేయగలిగినట్లయితే ఆత్మకి ఏం కలుగుతుందంటే, అవతార తత్వం యొక్క జ్ఞానం కలుగుతుంది. అవతారం యొక్క నిజమైనటువంటి ఆత్మ జ్ఞానం కలుగుతుంది, అవతార తత్వం యొక్క జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఏమవుతుందట, ఈ ఆత్మలో నిగూఢంగా ఉన్నటువంటి పరమాత్మ, బాబా యొక్క లక్షణం, భగవంతుడి యొక్క లక్షణం ఏం చెప్పాడు బాబా, భగవంతుడి యొక్క లక్షణం ఎప్పుడు కూడా నీ హృదయంలో, నీ ఆత్మలో నిగూఢంగా ఉంటాను, నిశ్శబ్దంగా ఉంటాను, నిద్రిస్తూ ఉంటాను, నేను మేల్కొన్నప్పుడు నీకు బ్రహ్మాండమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది, అదే పరమాత్మ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి, అంటే మా భగవంతుడి యొక్క మౌనాన్ని ఇక్కడ విరమిస్తాడు అని చెప్పి. మానవుడు గనక ఈ మహామౌన యోగాన్ని, మానవ జీవాత్మ గనక ఈ మహామౌన యోగాన్ని ఆచరించగలిగినట్లయితే, ఆ స్థాయికి వెళ్ళగలిగినట్లయితే తనలో ఉన్నటువంటి పరమాత్మ మాట్లాడడం మొదలు పెడతాడట. నిగూఢంగా ఉండేటువంటి ఆ మహాత్ముడైనటువంటి భగవంతుడు, అవతారుడైనటువంటి భగవంతుడు మాట్లాడడం, ఆయన మాటలు మనకు వినిపిస్తాయట. ఆయన మాటలు వినిపించినటువంటి ఆ మాటలు విన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది, తన యొక్క నిజతత్వాన్ని తెలుసుకుంటుంది. అప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఏడో భూమికులకు వెళ్ళిపోతుంది. అంటే ఏమిటనమాట, ఆత్మ జ్ఞానాన్ని కలగడానికి
ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ముఖ్యమైనటువంటి సాధనము మౌనము, ఏకాంతవాసము. ఏకాంతవాసం అంటే మనకు తెలుసు విడిగా ఉండడం అనుకుంటాం, అది కాదు. యోగులకు ఉండేటువంటిది వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు. మానవుడు ఏకాంతంగా ఎప్పుడు ఉంటాడు? మానవుడు సమాజంలో ఉంటూనే ఏకాంతంగా ఉండాలి. తినడం కోసం బతికేవాడు కాకుండా బ్రతకడం కోసం తినేటువంటి వాడు నిరంతర నిరాహారి. ఏకపత్ని యువతుడైనటువంటి మానవుడు నిరంతర బ్రహ్మచారి. అంచేత మనం సమాజంలో ఉంటూనే సమాజానికి అంటకుండా ఉండేటువంటి ఒక స్థితిని మనం కనుక క్రియేట్ చేసుకోగలిగితే అదే ఏకాంతవాసం. మహామౌన యోగానికి కనుక మనం వెళ్ళగలిగినట్లయితే మన ఆత్మలో భగవంతుడు మాట్లాడతాడు, మన ఆత్మతత్వాన్ని మనకు అర్థమవుతుంది. దీనికి ఎన్ని జన్మలు పడతాయో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఆచరించేటువంటి మౌనం మౌనం కాదు, నిశ్శబ్దం. అది శబ్దం లేకుండా కూర్చుంటాం మనం. శబ్దం లేకుండా కూర్చున్నా మన మనసు మాట్లాడుతూనే ఉంటుంది, ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ అది లేదు, ఇది లేదు, ఇవాళ ఇలా ఉంది, అక్కడెక్కడో ఇది బా ఇలా వచ్చేసింది, ఇక్కడ ఇలా వచ్చేసింది, మనం ఇంటికి ఎలా వెళ్ళాలి, మన దారి కట్టేసారు, ఇవన్నీ మనకు వస్తుంటాయి. మన మనసు నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. మనం నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చుంటాం, అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా కానీ ఉంటుంటాం మనం, కానీ మనసు మాత్రం మాట్లాడుతూనే ఉంటుంది. ఇది మౌనం కాదు. మరి అయితే మౌనం ఎప్పుడు వస్తుంది మనకి అంటే దాని ప్రక్రియ ఇదే. ఈ నిశ్శబ్దాన్ని పాటించడం ద్వారా, నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా మెల్లిమెల్లిగా మౌనంలోకి అడుగు పెడతాం. ఎప్పుడైతే మౌనంలోకి అడుగు పెట్టామో ఆ మౌనము మనల్ని మహామౌనంలోకి తీసుకెళ్తుంది. అఖండమైనటువంటి మహామౌనం దారికి మనం వెళ్ళినప్పుడు, ఆ స్థాయికి మనం వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ మహామౌనంలో ఉండేటువంటి బ్రహ్మానందాన్ని, బ్రహ్మనాదాన్ని, నిశ్శబ్ద బ్రహ్మస్థితిని మన ఆత్మ పొందగలిగినప్పుడు ఆత్మలో భగవంతుడు మౌనాన్ని విరమిస్తాడు. అది భగవంతుడి యొక్క మౌన విరమణ అంటే అది భౌతికమైనటువంటి విరమణ కాదు. మౌనాన్ని విరమించడం అంటే మన ఆత్మలో, మన హృదయంలో భగవంతుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఏం మాట్లాడతాడు? నువ్వే భగవంతుడివి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానాన్ని మనకు ఆత్మ పొందగలిగినప్పుడు భగవంతుడి మౌన విరమణ జరిగినట్టు. దానికి మనం చేయాల్సింది ఏమిటంటే, మౌనం పాటించడం లేదు, మనం నిశ్శబ్దంగానే ఉంటామని అనక్కర్లే. మనం నిశ్శబ్దంగా ఉంటూనే ఈ నిశ్శబ్దాన్ని మౌనం వైపు మళ్లించాలి మెల్లిగా. అది దానికి ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు, అంతకాలం మనం ఇది చేస్తూనే ఉండాలి. ఇలా మౌనాన్ని పాటిస్తూ నిశ్శబ్దం నుంచి మౌనంలోకి వెళ్ళడానికి మన ప్రయాణం మనం చేద్దాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై ప్రేమికుడవై, ఆటలాడుట వేడుక బాబా, ఆటలాడుట వేడుక బాబా. బాబా 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 బాబా. ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై ప్రేమికుడవై, ఆటలాడుట వేడుక బాబా, ఆటలాడుట వేడుక బాబా. మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి, మేలు కొలిపి మనసు దోచి, మేలు కొలిపి మనసు దోచి, మాయమైతివి న్యాయమా బాబా, మాయమైతివి న్యాయమా బాబా. మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి, మేలు కొలిపి మనసు దోచి, మాయమైతివి న్యాయమా బాబా, మాయమైతివి న్యాయమా బాబా. బాబా 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 బాబా. ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై ప్రేమికుడవై, ఆటలాడుట వేడుక బాబా, ఆటలాడుట వేడుక బాబా. ప్రేమ నేనని ప్రేమించమని ప్రేమమైకములో మము త్రోసి, ప్రేమ నేనని ప్రేమించమని ప్రేమమైకములో మము త్రోసి,
మా బాధలతో నీకు పనేమని మా బాధలతో నీకు పనేమని మౌనమునుట న్యాయమా బాబా మౌనమునుట న్యాయమా బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా ఆటలాడుట వేడుక బాబా నీ అవతరణము మాకిది వరము నీ సేవే మా జీవిత గమ్యం నీ అవతరణము మాకిది వరము నీ సేవే మా జీవిత గమ్యం క్షణమొక యుగముగా నీ స్మరణముతో క్షణమొక యుగముగా నీ స్మరణముతో మరణించుట మా ఆశయము బాబా మరణించుట మా ఆశయము బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా ఆటలాడుట వేడుక బాబా ఆటలాడుట వేడుక బాబా అవతార్ మెహర్ బాబా కి జై దయా కరు అవతార్ మెహర్ दया करो भगवान दया करो अवतार मेहरबान दया करो भगवान श्री नूतनया श्रीया जी सुत చిన్మయ రూప దయా కరో శిరీను తన్నయా శిరియార్జీ సుత చిన్మయ రూప దయా కరో దయా కరో అవతార్ మెహరుబాన్ దయా కరో భగవాన్ పురాణ పురుష పింపులవాస పరమ పునీత దయా కరో పురాణ పురుష పింపులవాస పరమ పునీత దయా కరో దయా కరో అవతార్ మెహరుబాన్ దయా కరో భగవాన్ నందకిశోర నవనీత చోర యశోద తనయా దయా కరో నందకిశోర నవనీత చోర యశోద తనయా దయా కరో దయా కరో అవతార్ మెహరుబాన్ దయా కరో భగవాన్ మౌన స్వరూపము నిజన వంజిత మోక్ష ప్రదాయక దయా కరో మౌన స్వరూపము నిజన రంజిత మోక్ష ప్రదాయక దయా కరో అవతార్ మెహరుబాన్ దయా కరో భగవాన్
వర్ణము నామము రూపము గుణములు లేని వాడా దయాకరో. వర్ణము నామము రూపము గుణములు లేని వాడా దయాకరో, దయాకరో అవతార్ మెహరుబా, దయాకరు భగవాన్. సగుణ స్వరూప సకల చరాచర సర్వాంతర్యామి దయాకరు. సగుణ స్వరూప సకల చరాచర సర్వాంతర్యామి దయాకరో అవతార్ మెహరుబా, దయాకరో భగవాన్. ప్రేమావతార ప్రియతమ తండ్రి శ్రీ మెహర్ బాబా దయాకరో. ప్రేమావతార ప్రియతమ తండ్రి శ్రీ మెహర్ బాబా దయాకరో, దయాకరో అవతార్ మెహరుబా, దయాకరో భగవాన్. దయా కరో అవతార్ మెహరుబా, దయా కరో భగవా. అవతార్ మెహర్ బాబా కీ జై. కంటి రే మేహరీషుని కన్నుల కరువు తీరగా, కంటి రే మేహరీషుని కన్నుల కరువు తీరగా, కన్నుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా, కంటిరే కనుగొంటిరే మేహరీసుని కనుల కరువు తీరగా. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో. మనసంతాతడే నిండెనే మనకెంత భాగ్యము పట్టెనే, మనసంతాతడే నిండెనే మనకెంత భాగ్యము పట్టెనే. కంటిరీ కనుగొంటిరీ మేహరీసుని కనుల కరువు తీరగా, రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే, రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే. ప్రేమ నెరుగని ఎడద నిండా, ప్రేమ నెరుగని ఎడద నిండా, ప్రేమ చేర్చెను తెలియకుండా, ప్రేమ చేర్చెను తెలియకుండా. కంటిరే కనుగొంటిరే మేహరీషుని కనుల కరువు తీరగా.
राम कृष्ण लंदमादि बुद्ध देवुनि अंदमेमो राम कृष्ण लंदमादि बुद्ध देवुनि अंदमेमो अंदमंता रूप दाची अंदमंता रूप दाची अवतरिंचेनो पृथ्वी पैना अवतरिंचेनो पृथ्वी पैना कंटीरी कनुगुंटीरी मेहरी सुनी कनुल करुवु तीरगा चूपु मन पै बरपेनो संस्कार मेल्लनु पोवुने चूपु मन पै बरपेनो संस्कार मेल्लनु पोवुनेवी रामचंद्रुनि मनसुनंता रामचंद्रुनि मनसुनंता आक्रमिंचेनु करुवु तीरा आक्रमिंचेनु करुवु तीरा कंटीरे कनुगुंटीरे मेहरी सुनि कनुल करुवु तीरगा कनुल करुवु तीरगा मन कर्मलेल्ल नसिंपगा कनुल करुवु तीरगा मन कर्मलेल्ल नसिंपगा कंटीरे कनुगुंटीरे मेहरीसुनि कनुल करुवु तीरगा अवतार मेहर बाबा की जय 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 वेदांत सारमु नी प्रेम प्रसादमु హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా నిరతము నీ సేవ నీ చేయగ దీవించి నిరతము నీ సేవ నీ చేయగ దీవించి అనుభవింపచేయుమా ఆనందలేశము అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా మునిజన వందిత ముల్లోకరంజిత హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా మునిజన వందిత ముల్లోకరంజిత మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపచేయుమా
ఆనందలేశము అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల కరుణతో పాలించి కామితమీడేర్చుమా కరుణతో పాలించి కామితమీడేర్చుమా అనుభవింపచేయుమా ఆనందలేశము అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మెహర్ బాబా కీ జై 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 ఆడి పాడి తూల్ బొమ్మ బొమ్మలకెల్లమేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటున్నావు ఎందేగనున్నావు యోచించి చూడుకసారి ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావు ఎందంటున్నావు ఎందేగనున్నావు తెలుసబొమ్మా యోచించి చూడుకసారి ఆది స్థితి చూడ నీవునికి శూన్యం బ్రహ్మచేత పొందావు ఈ స్థూలకాయం ఆది స్థితి చూడ నీవునికి శూన్యం బ్రహ్మచేత పొందావు ఈ స్థూలకాయం ఏడు దశలందు పరిణామమంది ఏడు దశలందు పరిణామమంది తుదకి మానవ రూపము దాల్చి మాధ్యమ స్థితిలో విద్యానుభవమే మాధ్యమ స్థితిలో విద్యానుభవమే ద్వంద్వానుబంధమై బొమ్మ ద్వంద్వానుబంధమై ద్వంద్వ సంస్కార గత జన్మ ఫలితం
अंतिम स्थिति चेर अवरोधमाये द्वंद्व संस्कार गत जन्म पलितम् अंतिम स्थिति चेर अवरोधमाये सप्तभूमिकलंदु परिवर्तनंदी तुदकी मानवा भाव मेरोसी अंतिम स्थिति लो दिव्यानुभव में अंतिम स्थिति लो दिव्यानुभव में अद्वैत भाव में बुम्मा अद्वैत भाव में एडु पदुनाल्गु लोकालनेले प्रभु वकडु पालिंचु ई सृष्टि नेल्ला एडेडु प्रदुनाल्गु लोकालनेले प्रभु वकडु पालिंचु ई सृष्टि नेल्ला वानी कृपलेक निनु नीवु तेलिया वानी कृपलेक निनु नीवु तेलिया तरमा तीरमा तेरमु त्वरगा श्री मेहर प्रभु नी कृपा बड़य प्रेमे श्री मेहर प्रभु नी कृपा बड़य प्रेमे प्रेमिंचुटल वरचुको बोम्मा प्रेमे नी सासुतुं प्रेम भावार्दमे स्पार्दरहितं निष्काम्यमेदानि निजमैन रूपं प्रेम भावार्दमे स्पार्दरहितं निष्काम्यमेदानि निजमैन रूपं కుల మత ద్వేషములు తరతమ భేదములు కుల మత భేదములు తరతమ ద్వేషములు లేనే లేని నిర్మల ప్రేమతో శ్రీ మెహర్ ప్రభుని ప్రేమ పూజారి వై శ్రీ మెహర్ ప్రభుని ప్రేమ పూజారి వై ప్రేమించుటల వరచుకో బొమ్మ ప్రేమే నీసతం ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావు ఎందంటున్నావు ఇందిగన్నావు తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబాకి జై ప్రభు ప్రార్థన ఓ పర్వదిగ సర్వపోషక సర్వరక్షక నీ ఆధీనము అంతమును లేనివాడు నీ అద్వైడు నిరుపమాడు నీ ప్రమాణ నద్వరము ఎదుగలేదు నీ వర్ణము నామము రూపము గుణములు లేనివాడు నీ అపరమతుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశనం లేనివాడు నీ అవిభాజ్యుడు దుర్ర చచ్చులతో నాని నీ నవ్వడము చూడగా నీవు ఎల్లప్పుడూ ఉంటే నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నువ్వు ఎల్లప్పుడూ ఉంటుంది నీవు అక్కడలు గలు నీవు అన్నింటా ఉన్నావు మరి నీ అందడికి అన్నింటికి ఆవరణ నీవు ఆకాశం నాకు నువ్వు పాత
భూతాలు నాగలు ఈ వ్యక్తుడు అభ్యక్తుడు అన్ని భూమికలో ఉన్నావు అది భూమికలకు అతీతుడు ఈ మూడు లోకంలో ఉన్నావు ఈ లోకము కావుగా ఉన్నావు ఈ అగోచరుడు స్వతంత్రుడు ఈ సృష్టికర్తవు ప్రభుడు అందరి మనసులను హృదయాలను ఎదిగేవాడు ఈ సర్వశక్తివంతుడు సర్వవ్యాపి అనంత జ్ఞానము అనంత శక్తి అనంత ఆనందం ఈ జ్ఞాన సాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞాని వికాల వేది జ్ఞానమేని నీవు సర్వయాలు నిత్య సుగంధాలు ఈ ఆత్మల కల ఆత్మవు అనంత గుణ విశిష్టుడు ఈ సత్య జ్ఞాన ఆనందముల విభూతి ఏ సత్యము మూలము మహాసాగరుడు ఈ పురాణ పురుషుడు సర్వోన్నతుడు ఈ ప్రభుడవు పరమేశ్వరుడు ఈ ప్రభుడవు పరాత్పరుడు ఈ పరబ్రహ్మవు వల్ల వారి ఏ సమూల భగవంతుడు ఈ ఉదాహరణ ఏక పూజ్యుడు పశ్చాత్త ఓం పరబ్రహ్మ పరబ్రహ్మ యాయ సందాయ ఇది నా ఓదా పాదే తమ ధ్యానం ఓ ఈశ్వర మేము చేసిన మేము పశ్చాత్తాపడుతున్నాం అసత్యము అందరూ అభిజ్ఞులు మా బుద్ధి గ్రంథులకు మేము పశ్చాత్తాపడుతున్నాం పలికి నాటి పలికి నాటకం చేసిన దానికి చేతకు మేము పశ్చాత్తాపడుతున్నాం సాధం చేతి పనికి ప్రతి మాట సంతతి కలుపుకుంటాం దేశం చే ప్రేరేపడిన ప్రతి పనికి ప్రతి నాటకం ప్రతి కలుపుకున్నాను మేము పశ్చాత్తాపడుతున్నాం మా ప్రతి తరంలో తాము ప్రేరు మా ప్రతి చేతలకు పలికిన ప్రతి అద్భుతంలో సమస్త కపట వస్తువులకు అభ్యర్థి మా తరంలో సమస్త కర్మేంద్రకు పరోక్షణంగా కూడా పిల్లలకు నాశనం అనుభూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికి తిరాకు బాధ కలుగు చేసిన మీరు మాట ప్రతి మాటలను చేసిన ప్రతి చేతలు పిల్లలకు బాధ కలుగు ప్రతి కోరికను ముఖ్య పశ్చాత్తాపడుతున్నాం అపార దయాన్ని ఓ ఈశ్వర నేను చేసిన ఈ మా పాపంలోనే మీ శరీరంలో ఏర్పడుతున్నాను తరపులలో మాటలలో చేతలలో ఈ ఛాన్సార నుంచి నిరంతరం పురోవచ్చు శరీరంలో ఏర్పడుతున్నాను ఇదే దైవమా ప్రాథమికంగా నిర్మించినట్లు ఇంకనూ అధికంగా ఈ ఐక్యమైనటువంటి తర్వాత వారం అనంతగా నిన్ను ఇంకా అధికంగా ప్రేమించినట్లు మా తల్లికి సహాయం చేయండి మరియు చిట్ట శుక్రవరకు బాబా కొన్ని బొమ్మగా బతుకని ఇంటినిపై మా తల్లికి సహాయం చేయండి అవతార్ మెహేర్ బాబాకి జై అవతార్ మెహేర్ బాబాకి జై అవతార్ మెహేర్ బాబాకి చరణాలే శరణంటి మేహేరు నీ దివ్యనామమే స్మరియుంతు మేహేరు నీ దివ్య రూపమునే ప్రేమింతు శ్రీ మెహేరు ఓ దయా సాగరా అందుకో జయ జయలు ఓ దయా సాగరా అందుకో జయ జయలు ప్రియతనయా మెహరు బాబా కలియుగ అవతారా బాబా శరియాజి ప్రియతనయా మెహరు బాబా
कलियुग अवतारा प्रणामी मनसा प्रणामी वजसा नमामि मेहरीसा प्रणामी मनसा प्रणामी वजसा नमामि मेहरीसा बाबा शरियाजि प्रियतनया मेहर बाबा कलियुग अवतारा मंगल सुंदरावो मोहनाकारा दिव्य मंगल सुंदरावो मोहनाकारा दीन जनुलनु ब्रोवनेंची धरणी वेलसितिवा दीन जनुलनु ब्रोवनेंची धरणी वेलसितिवा नी पाद सेवा मा कंद जेसी करुण चूपितिवा नी पाद सेवा मा कंद जेसी करुण चूपितिवा करुण चूपितिवा बाबा शरियाजि प्रियतनया मेहर बाबा कलियुग अवतारा पंच गुरुवुलु प्रस्तुतिंचिन ओ दिव्यावतारा पंच गुरुवुलु प्रस्तुतिंचिन ओ दिव्यावतारा प्रपंचमंता पर्यटिंचि प्रेम पंचितिवा प्रपंचमंता पर्यटिंचि प्रेम पंचितिवा नी मौन गानं लोकान निंपि मेलु कुल्पितिवा नी मौन गानं लोकान निंपि मेलु कुल्पितिवा मेलु कुल्पितिवा बाबा शरियाजि प्रियतनया मेहर बाबा कलियुग अवतारा बाबा शरियाजि प्रियतनया मेहर बाबा कलियुग अवतारा प्रणामी मनसा प्रणामी वजसा नमामि मेहरीसा प्रणामी मनसा प्रणामी वजसा नमामि मेहरीसा बाबा शरियाजि प्रियतनया मेहर बाबा कलियुग अवतारा परवसिंचेन केमि विन्तयु चूडरा
ना मनसु मंदिरा ना उंडी पोने स्तमा उंडी पोने स्तमा चलिमिलागा कलिमिलागा कड़कुना प्राणमुगा कड़कुना प्राणमुगा ना मनसु मंदिरा ना उंडी पोने स्तमा చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా బాబా మెగెరు జై బాబా మెగెరు జై బాబా మెగెరు జై బాబా మెగెరు బాబా మెహెరు జై బాబా మెహెరు జై బాబా మెగెరు జై బాబా మెగెరు జై బాబా మెగెరు జై బాబా మెగెరు జై తొలి నేను చూసాను మరి నీవు నన్ను చూసావు తొలి నేను నిన్ను చూసాను మరి నీవు నన్ను చూసావు చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను బాబా మెగెరు జై 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 రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడేవు పాటలో పల్లవి అయినావు కమ్మగా పాటలు పాడేవు పాటలో పల్లవి అయినావు నాదమేలేని గాత్రముతో పాటలను పాడమన్నావు నాదమేలేని గాత్రంతో పాటలను పాడమన్నావు బాబా మెహెరు జై 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 నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు మెగరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు బాబా మెహరు జై 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 నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా కలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా అవతార్ మెహేర్ బాబాకి జై నెక్స్ట్ వాళ్ళు పాట పాడండి శిరసానమాభి పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వరి పదములకు శిరసానమామి పరబ్రహ్మ పరమాత్మ
పరమేశి పదములకు శిరస నమామి. స్పర్శతో శిలనైన శిఖరిణిగమాచగల స్పర్శతో శిలనైన శిఖరిణిగమాచగల శ్రీవత్స లాంజనుని చరణాబ్జములకు శ్రీవత్స లాంజనుని చరణాబ్జములకు శ్రీవత్సలాంచెనుని చరణాబ్జములకు శిరసానమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేశి పదములకు శిరసానమామి. శ్రుతి శ్లోక సురసేవి తాశ్రిత ప్రమోదం శ్రుతి శ్లోక సురసేవి తాశ్రిత ప్రమోదం సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణ సర్వేశ్వరేశ్వరుని శుభ చరణములకు శిరసానమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేశి పదములకు శిరసానమామి. ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము మేహరావతారుని పదయుగల మూలకు మేహరావతారుని పదయుగల మూలకు మేహరావ తారుని పదయుగల మూలకు శిరసానమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేశి పదములకు శిరసానమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేశి పదములకు శిరసానమామి శిరసానమామి శిరసానమామి. అవతార్ మెహర్ బాబా కీ జై. జగతి ధర్మములో పించు సమయమందు సాధు జనులకు బాధలు సమయ జీయా అవతరింతువు భూమిలోన ఆదిదేవా సహజ కరుణా సముద్ర శ్రీ మెహరు బాబా మెహరీసా వందనం పరమేశాభి వందనం మెహరీసా వందనం పరమేశాభి వందనం. దివ్య గానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నీడు నీ శుభనామం దివ్య గానమే నీ మౌననాదం
दिव्य प्रेम नीडो नी शुभनामं भव भयहरणं नी संस्मरणं भव भयहरणं नी संस्मरणं अहमुदहिंचेने अद्भुतवरमु अहमुदहिंचेने अद्भुतवरमु मेहरीसा वंदनम परमेसा भी वंदनम नीलु स्मरिंचे क्षणमुलु मधुरम नीलु कीर्तिंचे गलमुलु मधुरम नीलु स्मरिंचे క్షణములు మధురం నిను కీర్తించే గలములు మధురం నిను వినుతించే గీతం మధురం నిను వినుతించే గీతం మధురం నా స్వరమునని గానం మధురం నాస్వరమునని గానం మధురం మిహిరీసా వందనం పరమేశాభి వందనం ప్రేమ భావములు మాలోపించు ప్రేమానుభూతిని రుదిరగిలించు ప్రేమ భావములు మాలోపించు ప్రేమానుభూతిని రుదిరగిలించు ప్రేమ బాటలో మము నడిపించు ప్రేమ బాటలో మము నడిపించు కామదూరులుగా మము దీవించు కామదూరులుగా మము దీవించు మిహిరీసా వందనం పరమేశాభి వందనం మిహిరీసా వందనం परमेशाभि वंदनम अवतार मेहर बाबा अवतार मेहर बाबा की जय प्रभु नी दे जीवितम निरंतरम ब्रोचे वाड़बो नीवे निरंतरम ब्रोचे वाड़बो नीवे ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచే వాడవు నీవే నిరంతరం బ్రోచే వాడవు నీవే సంసారమనే సుడిలో పడగా దేవుడి చేర్చి లాల్చితివి సంసారమనే సుడిలో పడగా నీవడి చేర్చి లాల్చితివి నీవడి చేర్చి లాల్చితివి మెహర్ పిలచిన నీకే పరాక నిరంతరం బ్రోచే వాడవు నీవే నిరంతరం బ్రోచే వాడవు నీవే ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచే వాడవు నీవే నిరంతరం బ్రోచే వాడవు నీవే మాయా మోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతము ఉంచు
माया मोहपु तेरे तो लगिंचु नी सन्निधिलो निरतमो वुंचु नी सन्निधिलो निरतमो वुंचु मेहर किंचित प्रेमनु प्रसरिंचु निरंतरम प्रेमनु मालो पेंचु निरंतरम प्रेमनु मालो पेंचु प्रभु नीदे ई जीवितम निरंतरम ब्रोचे वाड़वो नीवे निरंतरम ब्रोचे वाड़वो नीवे ई जीवितमो नीवर मेले परुलिंके वरू पात्रुलु कारू ई जीवितमो नीवर मेले परुलिंके वरू पात्रुलु कारू परुलिंके वरू पात्रुलु कारू मेहर संचित कर्मल परिमाचु निरंतरम ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచే వాడవు నీవే నిరంతరం బ్రోచే వాడవు నీవే నిరంతరం ब्रोचे वाड़वो नीवे। अवतार मेहर बाबा की जय। प्रेम मया काव मया प्रेम मया प्रेमिक हृदयेश मेहरीश्वर प्रेममया कावुमया प्रेममया कावुमया देवादिदेव दया सागर दिव्यावतार पर केलरा देवादिदेव दया सागर दिव्यावतार पर केलरा पाप पंकिलमु ई जगमु पाप पंकिलमु ई जगमु पालियुं परावेग परमेश्वर प्रेममया कावुमया प्रेममया कावुमया प्रेमिक हृदयेश मेहरीश्वर प्रेममया कावुमया कलुषम्मूलनु बापु करुणा करा నిరతము నిను గొల్చు వరమీయరా కలుషమ్ములను బాపు కరుణకర నిరతము నిను గొల్చు వరమీయరా ఉభయ తారకము నీ నామౌ ఉభయ తారకము నీ నామౌ అభయమీయరా శుభంకర ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా శరణాగతత్రాన బిరుదాంకిత శరణము నీవే సదా వందిత శరణాగతత్రాన బిరుదాంకిత శరణము నీవే సదా వందిత సుందరవదన పావన సుందరవదన పావన వందనమిదే
కరుణాభరణ ప్రేమమయ కావుమయ ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వర ప్రేమమయ కావుమయ ప్రేమమయ కావుమయ నమస్తే నమస్తే బ్రహ్మచారిణి నమస్తే ప్రేమరూపాయ నమస్తే ఓపిక సడలక మునుపే మనసారా బాబా మెహర్ బాబానరా ఓపిక సడలక మునుపే మనసారా బాబా మెహర్ బాబానరా రేపు కాదురా నీది నాది రేపు కాదురా నీది నాది నిన్న మరలా తిరిగి రానిది రేపు కాదురా నీది నాది రేపు కాదురా నీది నాది నిన్న మరలా తిరిగి రానిది ఇప్పుడే పాడరా బాబా నామో ఇప్పుడే పాడరా బాబా నామో ఎప్పుడు మనలను వీడని ధామం ఎప్పుడు మనలను వీడని ధామం బాబా మెహర్ బాబానరా ఓపిక సడలక మునుపే మనసారా బాబా మెహర్ బాబానరా నీటి బుడగరా ఈ ప్రాణం నీటి బుడగరా ఈ ప్రాణం కాటికి తప్పదు మనకు ప్రయాణం నీటి బుడగరా ఈ ప్రాణం నీటి బుడగరా ఈ ప్రాణం కాటికి తప్పదు మనకు ప్రయాణం ధాటిగా చేసిన బాబా నామో ధాటిగా చేసిన బాబా నామో బాబా ధాటిగా చేసిన బాబా నామో భక్తులకుండదు యముని భయం భక్తులకుండదు యముని భయం బాబా
मेहर बाबा नराम ओपिक सडलक मुनुपे मनसारा बाबा मेहर बाबा नराम श्री मेहरु बाबा जय जय मेहरु बाबा जय श्री मेहरु बाबा जय जय मेहरु बाबा जय अवतार मेहर 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 बाबा जय आरत लिवे गुनुमा बाबा
హారత నివే గునుమా మామది మందిర మందున మామది మందిర మందున నెలకొన్న మేరుబా బాబా అవతారు మేరుబా బాబా అవతారు మేరుబా ఓ పరమాత్మ ఓం పరమేశ హారతులి వెగొనుమా బాబా హారతులి వెగొనుమా మామది మందిర మందున మామది మందిర మందున నెలకొన్న మేరుబా బాబా అవతారు మేరుబా బాబా అవతార మేరుబా మానవ కోటిని కావగవచిన మహిమాన్విత రూపా బాబా మహిమాన్విత రూపా మనసును నీపై మరలగనీయము మనసును నీపై మరలగనీయము మెహదానంద ప్రభో బాబా అవతారు మెహరుబా బాబా అవతారు మెహరుబా ఓ పరమాత్మ ఓం పరమేశ హారతులి వెగొనుమా బాబా హారతులి వెగొనుమా మామది మందిర మందున మామది మందిర మందున నెలకొన్న మేరుబా బాబా అవతారు మేరుబా బాబా అవతార మెహరుబా సర్వము నీకే అర్పితమయ్యా సదానంద రూపా బాబా సదానంద రూపా సరగుణమము కావగరావా సరగుణమము కావగరావా సద్గురుమూర్తి ప్రభో బాబా అవతారు మెహరుబా బాబా అవతారు మెహరుబా ఓ పరమాత్మ ఓం పరమేశ హారతులి వెగొనుమా బాబా హారతులి వెగొనుమా మామది మందిర మందున మామది మందిర మందున నెలకొన్న మేరుబా బాబా అవతారు మేరుబా బాబా అవతార మెహరుబా బాబా అవతార మెహరుబా